చెవెల్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్యలు కోరారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై 4 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని సబితా ఇంద్రారెడ్డి అన్నారు. చూసినప్పుడు ఎన్నో మాటలు చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పి మసిపోసి మారడకాయ చేసి ఈరోజు ఓట్లు వేయించుకున్నాడు. మళ్ళొక్కసారి అదే అబద్ధాలు చెప్పి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న ఒక రోజు ఏమన్నాడు ఒకసారి విన్నారు కదా టీవీలలో, మొన్న మహేశ్వరం వచ్చినప్పుడు ఏం చెప్పిండంటే కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్ళతో అన్నాడు. అన్నాడా వారు పక్క నిలబడ్డ ఆయన ఎవరు ఏ ఇంటికి వెళ్ళొచ్చిండు పక్కన ఇంటికి వెళ్ళినా రేవంత్ రెడ్డి ఏం చెప్పింది 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు అది కూడా తిప్పలేకుండా పోయింది. ఒకటి కాదు అధికారంలోకి రావడానికి నోటికి ఏది వస్తే అది మాట్లాడిన విషయాన్ని దయచేసి గమనించమని కోరుతా ఉన్నాను. ఇదే వికారాబాద్ వచ్చిన రోజు అదే వికారాబాద్ చౌరస్తాలో నిల్చొని డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రూపాయలు రుణం మాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9వ జనవరి 9వ ఫిబ్రవరి 9వ మార్చి 9వ ఏప్రిల్ 9వ